వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల ఇళ్లలోకి వెళ్లి వారిపై ఒత్తిడి తెస్తే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమరెడ్డి. నెల్లూరు జిల్లాలో కొందరు టీడీపీ నేతలు వైఎస్ఆర్సీపీ నేత ఇళ్లకు వెళ్లి డబ్బులు ఆశ చూపించి తమ పార్టీలోకి రావాలంటూ ఒత్తిడి తీసుకొస్తున్నారని ఆరోపించారు. అలాంటి వారికి గట్టిగా బుద్ధి చెప్తామన్నారు విక్రమరెడ్డి. రాత్రిపూట దొంగల్లాగా ఇంట్లోకి పోయి మనుషులు దొంగతనం చేయడం, అది కూడా కొన్ని దగ్గరలో ప్యాకేజ్ మాట్లాడడం లేకపోతే బెదిరియడం. ఈసారి మాత్రం దొంగలు పడ్డారంటే ఇంట్లో మేము చెప్తున్నాం, ఈసారి మర్యాద మాత్రం దొక్కదు. ఈసారి మాత్రం వాళ్ళు వచ్చి మన లీడర్స్ ఇంట్లో కానీ ఒత్తిడి చేసి బెదిరించి ఈ విధంగా చేస్తే మాత్రం ఈసారి చెప్తున్నాం మర్యాద దక్కదు.